6 సంవత్సరాల గిరిజన బాలికపై అత్యాచారం చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం ఎల్లారెడ్డిపేట ఆలమున్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు రాస్తో రోకో నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య మాట్లాడుతూ సర్పంచ్ భర్తై ఇలా చేయడం సిగ్గుచేటు అని నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి, బాలికకు ఎక్స్గ్రేషియ ప్రకటించాలి, తెలంగాణ స్త్రీలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాష్పూర్ గ్రామం లోపట గ్రామ సర్పంచ్ అంటే ప్రథమ పౌరురాలు ఆమె భర్త శంకర్ ఈ రోజు చేసినటువంటి దురాగతం ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా బేషరతుగా మేము చెప్తా ఉన్నాం, శంకర్ను ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలి. మరి అంతేకాకుండా ప్రభుత్వ పరంగా వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక బాలికను, ఒక కూతురు వయసు ఉన్నటువంటి 6 సంవత్సరాల బాలికను అలా చెరచడం నిజంగా కూడా తీవ్రంగా మానవ సమాజానికి ఒక కళంకితం. సమాజం లోపల ఒక నిర్భయ, ఒక దిశ చట్టాలు ఉన్నా కానీ ఎన్ని ఉన్నా కానీ రోజు రోజుకు ఈ కామందులు జరుగుతూనే ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి గూండాను వెంటనే అరెస్ట్ చేయాలి, పోలీసులు ఏమాత్రం కూడా సహకరించొద్దు, చట్టపరంగా చేసే పనులన్నీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జై కాంగ్రెస్.